అనేది ఇవాల్టి పాయింట్ తో బిగిన్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ సిస్టమ్ ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది 2024 కి వచ్చేటప్పటికి మూవ్ అవుతారా ఎందుకంటే క్రిందటిసారి అనౌన్స్మెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చింది 2024 ఎన్నికలకి కలిసి వెళ్ళబోతున్నాం పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్నటువంటిది అదే పాయింట్ కంటిన్యూ అవబోతుందా ఇప్పుడు ఒక్క పాయింట్ ఏంటంటే పొత్తులనేవి అవసరాలు బట్టి ఏర్పడతాయి తప్ప సిద్ధాంతాలు బట్టి తాత్కాలికంగా జరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా రాజకీయ అవసరాలే పొత్తులు ఏర్పడతాయి ఎవరికైనా పాయింట్ నెంబర్ 2 శత్రు యొక్క బలాన్ని బట్టి కూడా పొత్తులు కొన్ని సందర్భాల్లో చూడండి 1960-70 దశకాల్లో వామపక్షాలు బీజేపీ కలిపి అంటే జనసంఘ ఆనాటి జనసంఘ కూడా కాంగ్రెస్ అవినీతి సిద్ధాంతం కంటే ప్రమాదకరమైందని భావించినప్పుడు వాళ్ళు కూడా కలిసి అక్కడ కొన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన దాఖలాలు వైసీపీ యొక్క అరాచకాలు బాగా పెరిగిపోతున్నాయి వైసీపీ వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది ముప్పు వస్తుంది అనేటటువంటి భావన బాగా నిర్మాణం అయినప్పుడు ప్రజలు ఏమంటారంటే వీటన్నిటికీ కూడా అతీతంగా వీళ్ళంతా కలిసి పోటీ చేయాలనేటటువంటి యోచన కూడా ప్రజల నుంచి కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సూచనలు సలహాలు వస్తాయి ఇటువంటి పరిస్థితుల్లో జరిగేటటువంటి ఈ 2.5 సంవత్సరాల్లో వచ్చేటటువంటి మార్పును ఎవరో కూడా ఇప్పుడు తటస్థంగా ఇప్పటికి ప్రూహించరాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభించబడింది ఈ ప్రభుత్వ వ్యతిరేకతను తెలుగుదేశం క్యాష్ చేసుకోవాలని తెలుగుదేశం ఒక పక్క జనసేన బీజేపీలు క్యాష్ చేసుకోవాలని మేము రెండు ఈ రాజకీయ శూన్యతలో ప్రవేశించాలని మేము మా పక్షాలు మోహరిస్తాము ఈ మోహరించేటటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మనకు మాకు వచ్చినటువంటి అనుభవం ఏంటంటే ఇంకా స్థానికంగా జనసేన యొక్క సంస్థాగత నిర్మాణము బీజేపీకి సంబంధించినటువంటి గ్రామస్థాయి వరకు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుంది ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి సరిగ్గా తీసుకుని వెళ్ళి మేమే అసలైన ప్రత్యామ్నాయం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేసే అవసరం ఈ పార్టీలపై ప్రధానంగా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిని చూపించినప్పుడు ఇవాళ ఏపీ స్టేట్కు ఉన్నటువంటి పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉంటే రెండో పక్క క్యాండిడేట్ ఏంటనేసరికి అక్కడ ఆ క్యాండిడేట్కి సంబంధించిన విచ్ఛిన్నత వచ్చింది తెలుగుదేశం నుంచి నారా లోకేష్ గారిని తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేయటం లోకేష్ గారికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఆ పార్టీలోనే చాలామంది వ్యతిరేకిస్తాం బీజేపీ కేవలం సిద్ధాంతం ఆధారంగా ఉంటుంది తప్ప వ్యక్తి అనే పర్సనాలిటీ లేకపోవడం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తి ఆధారమే చాలా ప్రధానంగా ఇక్కడ కొంత నడిచేటటువంటి అవకాశం ఉంది రాజశేఖర రెడ్డి అయినా ఎన్టీ రామారావు అయినా అంతకుముందు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభావం అయినా వ్యక్తిగతంగా ఏపీ స్టేట్లో పర్సనాలిటీని అధికారంగా తీసుకునే దక్షిణ భారతదేశంలో ఒక తమిళనాడులోనూ ఆంధ్రాలోనూ ఈ రకమైనటువంటి పర్సనాలిటీస్ ఆధారంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ రాజకీయాలతో పాటు ముడివేసుకుని ఇక్కడ గెలుపు గుర్రాన్ని ఎంపిక చేసుకుని దానికి సంబంధించినటువంటి వ్యూహంతో వెళ్ళగలిగినప్పుడే ఈ యొక్క 2024 నాటి టార్గెట్లు మేము పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం ఉంటుంది దీనికి తోడు కేంద్రం నుంచి బీజేపీ యొక్క 7-10 సంవత్సరాల పాలన ఆనాటికి ఎంతైతే పూర్తవుతుందో దానికి సంబంధించినటువంటి దాన్ని కూడా అడిషనల్ బోనస్ తీసుకుని ఏపీ స్టేట్లో మేము చేసినటువంటి డెవలప్మెంట్ కూడా చూపిస్తూ ఈ రకంగా మేము ఎదరకెళ్ళేటువంటి యోచనతో ఆనాడు ఉమ్మడి అభ్యర్థిగా మరి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ఆ కమిటీగా ఆవేళ తిరుపతి జరిగినటువంటి ప్లాట్ఫామ్ మీద ఆయన డిక్లేర్ చేసి ఎదరికెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ సమీకరణాలు చేసేటటువంటి ప్రయత్నం మేము అంతా చేస్తామని చెప్పి తెలియజేస్తాను రైట్ ఫైనల్గా పురుషోత్తం రెడ్డి గారు రెండు మూడు అంశాలు ఏంటంటే ఇప్పుడు జనసేనకి రెండు ప్రధాన సవాళ్లు వస్తాయి ఈ సందర్భంగా ఎందుకంటే కొన్ని చోట్ల నేను ప్రస్తావించినట్టు వారి యొక్క ఎంపీటీసీలు ఎవరైతే గెలిచారో కొన్ని చోట్ల వాళ్ళు ఎంపీపీని డిసైడ్ ఫ్యాక్టర్గా మారబోతున్నారు కొన్ని ఎంపీపీలు అక్కడ అనివార్యంగా జనసేన ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకోక తప్పదు న్యూట్రల్గా అయితే ఉండలేరు కదా కాబట్టి ఇప్పుడు అటు బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి వాళ్ళు పేచీ లేదు ఎందుకంటే వాళ్ళు మిత్రపక్షం కానీ వైసీపీకి మద్దతు లేరు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలంటే మీరు వాళ్ళతో ఉన్నారు కదా అనే సమస్య ముందుకు వస్తుంది దీన్ని ఎట్టా ఎదుర్కొంటుంది జనసేన అనేది ఒక ప్రాక్టికల్గా వచ్చిన సమస్య అది దీన్ని చూడాలి అయితే నాకున్న అవగాహన హరిప్రసాద్ గారు అంగీకరించకపోవచ్చు కానీ జనసేన శ్రేణులు తెలుగుదేశంతో మింగిల్ అవుతున్నట్టుగా బీజేపీతో మింగిల్ కావట్లేదు కారణాలు ఏమైనా కావచ్చు ఎందుకంటే జాతీయ పార్టీలో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ క్యాంపెయిన్ స్టార్ పర్సనాలిటీ అంటే ఇమేజిబుల్ అంటే వ్యక్తే దానికి పార్టీ ఉండదు వ్యక్తే అట్లాంటి వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం జాతీయ పార్టీలో చాలా కష్టం జాతీయ పార్టీ ఎట్టుంటాయి ఇప్పుడు తిరుపతిలో ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ అని చెప్పింది మా తదు మా ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారని మోడీ గారు చెప్పినట్టుగా సోమ్యరాజు గారు చెప్పేశారు కారణం ఏంటంటే తిరుపతిలో వాళ్ళు ఓట్లు కావాలి ఇప్పుడు చెప్పమని చెప్పండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు అడిగారు అప్పటికి జనసేన ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని సత్యనారాయణ గారిని ఒప్పుకోమనండి ఇప్పుడు ఇది మా రాష్ట్ర అవగాహన ఒప్పుకోరు మళ్ళీ చూస్తూ ఉంటారు అంటే వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం జాతీయ పార్టీల్లో చాలా కష్టం వ్యక్తి యొక్క ప్రాధాన్యత జనసేనకు ఉంది అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని కంఫర్టబుల్ జోన్గా ఉంటున్నారు కాబట్టి తెలుగుదేశం శ్రేణులతో మింగిల్ అవుతున్నట్టుగా అదే కారణాలు ఇచ్చా వాళ్ళు వారు ఇప్పుడు జనసేన సైనికులందరూ కూడా జగన్ని అవుట్రేట్ వ్యతిరేకిస్తారు అనేక కారణాలు ఇచ్చారు
కానీ బీజేపీతో ఒక చిన్న ఆరోపణ కాదు కానీ బీజేపీ కొంత వైసీపీతో కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉందనే ప్రచారం అయితే ఉంది కదా రాష్ట్రంలో. ఇది కూడా జనసేనకు అన్కంఫర్టబుల్ పరిస్థితి రాష్ట్రంలో ఉంటుంది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ దీనికి గాలం వేసింది. అంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏదైనా కావచ్చు కానీ పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్న శ్రేణులు బీజేపీతో కంఫర్టబుల్ పాలిటిక్స్ చేయడానికి కొంత ససపిషన్ గురవుతున్న నేపథ్యంలో ఇట్లా మనం విసిరినామంటే వచ్చేది లాభమే కదా అనే ధోరణితో తెలుగుదేశం ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. ఇది వాళ్ళకి సంబంధించి. రెండోది వైసీపీ వాళ్ళు సినిమా డైలాగులు బాగా నమ్ముతున్నారు. అదేంటంటే సింహం సింగిల్ గా వస్తుంది, పందులే గుంపులు వస్తుంది, సినిమాలో బాగుంటుంది. మీరు చెప్పారు 2019 2014 ఎన్నికల్లో జనసేన బీజేపీ కానీ పొత్తు పెట్టుకోకుండా ఉంటే చంద్రబాబు గారు గెలిచుండ్రు, రాష్ట్ర రాజకీయాలు ఒక రకంగా ఉండేటివి. కానీ 2024లో కూడా దానే నమ్ముతున్నారు వైసీపీ వాళ్ళు. 2019లో మాకు ఫుల్ మెజార్టీ వచ్చింది. మీరు గమనంలో ఉంటుంటే సాయి గారు, మొన్న ఎన్నికల్లో కూడా జనసేనకు 5% వచ్చింది, తెలుగుదేశం 40% వచ్చింది. రెండు కలిస్తే 40 అప్పుడు తగ్గి 5% తగ్గిపోతుంది. కానీ ఈ వ్యతిరేకత పెరిగింది అనుకోండి ఖచ్చితంగా వైసీపీకి పెద్ద ప్రమాదం వస్తుంది. ఇప్పుడు సిపిఐ సిపిఎం అన్ని ఓట్లు కలుపుకుంటే 49% ఉన్నాయి. ఈ 49% రేపు యాటిట్యూడ్ మారకపోతే వైసీపీది ఒక చోటకు వస్తే వైసీపీ ఓట్లు భిన్నంగా వస్తే ఏమవుతుంది? కొంత 2% తగ్గిన వీళ్ళు 11% 10% ఎక్కువ అనుకుంటారు. 2% తేడా వచ్చేసి అన్ని ప్రతిపక్షాలు ఒకటి అయిపోయినాయంటే ప్రతిపక్షాలు నాయకులు వేటి కావాల్సిన అవసరం లేదు, జనం ఒకటి అవుతారు. చాలా మంది ప్రతిపక్షాన్ని పార్టీలో చూస్తారు, నేను ప్రజల్లో చూస్తాను. ప్రజల్లో ప్రతిపక్షం ఉంటుంది. ఆ ప్రతిపక్ష ప్రజలందరూ కూడా సత్యనారాయణ గారు చెప్పినట్టు మా కొద్దీ పార్టీ అనుకుని అందరూ కలిసి ఒక ప్రతిపక్షాన్ని కానీ ఛాయిస్ ఎంచుకుంటే వైసీపీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. రెండో విషయం, వైసీపీలో ఒక తప్పేం జరుగుతుందంటే 2019 ఎన్నికల్లో వాళ్ళు గెలిపిన ఎట చూస్తున్నారంటే కేవలం మా వాళ్ళే గెలిచారనుకుంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా 100 కారణాలు వైసీపీకి లాభపడ్డాయి. మీలాంటివో జర్నలిస్టులు వేసే నిర్మాణాత్మకమైనటువంటి ప్రజా సమస్యలు, మాలాంటి వాళ్ళు పనిచేసిన రాయలసీమ విషయాలు, వ్యక్తులుగా పనిచేసిన విషయాలు, ఇవన్నీ కలుపుకుంటే చంద్రబాబు గారి మీద వ్యతిరేకత వైసీపీకి అనుకూలంగా మారిపోయింది. ఇంకా వైసీపీకి అనుకూలంగా ఈ వ్యతిరేకత ఉండదు, ఎందుకంటే మీకు వ్యతిరేకత మొదలవుతుంది. కాబట్టి ఇవన్నీ మాకు సంబంధం లేదు. 1-1-2-1 చూసారనుకోండి సాయి గారు, చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ 1-2-1 100 కారణాలు మీకు వ్యతిరేకంగా తయారైనాయంటే అప్పుడు సిమ్ము సింగల్గా వస్తుందా, పందులు గుంపుగా వస్తుందా, సిద్ధాంత సినిమాలకే పరిమితం అవుతుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల పోలరైజేషన్, ప్రతిపక్ష పార్టీలు కాదు, ప్రతిపక్షాల్లో ఉన్న ప్రజల్లో ఉన్న ఆకాంక్షలు ఏదైతే ప్రతిపక్షంగా పోలరైజ్ అవుతున్నాయో దాన్ని గుర్తించకపోతే మాత్రం ఈ సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోయితే మాత్రం వైసీపీకి మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. అది అసలు ఆ పార్టీ ఎంత గుర్తిస్తుంది? వాళ్ళు 2019 ఎన్నికల యొక్క అంచనానే ఒక పొరపాటు అంచనా అవుతారు. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత అనేది పక్కన పెట్టేసి కేవలం మేమే గెలిచామనుకుంటారు. తెలుగుదేశం వ్యతిరేకత మిమ్మల్ని గెలిపించింది, ఆ వ్యతిరేకత ఇప్పుడు తెలుగుదేశం మీద ఉండదు, పైపెచ్చు మీకు వ్యతిరేకంగా స్టార్ట్ అవుతుంది. దీన్ని సరైన దిశలో వైసీపీ కానీ గైడ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా వైసీపీ కొంత డిసడ్వాంటేజ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఈ రోజు పరిస్థితి ఒక సంక్లిష్టత రాష్ట్రంలో ఉంది. ఒకటి వాస్తవం, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా దౌర్జన్యాల్ని ఒకవైపు చూడాలి, అట్ ద సేమ్ టైం పోలైన ఓట్లలో కూడా ఈ రోజుకి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఓడించేసి ప్రతిపక్షాన్ని గెలిపించాల్సినంత రాజకీయ పరిస్థితి రాలేదు అన్నది గుర్తించకపోతే ప్రతిపక్షాలు కూడా పప్పులో కాలేసినట్టు అవుతాయి. చూద్దాం ఈ రోజు దశ ఇది, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించాలి. రైట్, థ్యాంక్ యూ అండి కొండా రాజీవ్ గారు, రమేష్ గారు, పురుషోత్తం రెడ్డి గారు, సత్యనారాయణ గారు, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు. ఇది పరిస్థితి. రాజకీయం ఎప్పటికప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటూ ఉంటుంది. ఒక క్షణంలో ఉన్నటువంటి రాజకీయం మరొక క్షణంలో ఉండకపోవచ్చు. అయితే స్థిరమైనటువంటి రాజకీయ ఎత్తుగడ అనేటువంటిది ముఖ్యం. ఆ ఎత్తుగడని చిల్లు పెట్టేందుకు ఎప్పటికప్పుడు అవతల వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. బలం పెరిగే కొద్దీ దాన్ని బలహీనపరచడానికి అవతల ఉన్నటువంటి బలవంతులు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో నెట్టుకు రావటం, అవతల వాళ్ళ ఎత్తుకి పై ఎత్తు వేయడం అన్నటువంటిదే ముఖ్యం. అది ఇప్పుడు ఏం జరుగుతుంది? జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తుందా, లేదా తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా ముందుకు వెళ్తుందా అన్న పరీక్షని ఆ పార్టీ ముందుంచింది తెలుగుదేశం వ్యూహాత్మకంగా. పవన్ కళ్యాణ్కి విసిరినటువంటి ఈ సవాల్ని ఏ విధంగా దాన్ని ఫేస్ చేస్తారు, భవిష్యత్ రాజకీయానికి మూలం కాబోతున్నటువంటి పొత్తు వ్యవహారం మండల పరిషత్తుల విషయంలో ఏం జరగబోతుంది.